హాయ్ ఫ్రెండ్స్, యోస్ కిచెన్ మీకోసానికి స్వాగతం. ఈరోజు నేను పుట్నాల పప్పుతోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అదే వేపించెనపప్పుతో అండి. అయితే మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాగా ఈ పుట్నాల పప్పుతోటి చట్నీ చేసుకున్నట్లయితే ఇడ్లీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్ వరకు చూస్తే చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. అయితే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ముందుగా వేపిన శనగపప్పు 1 కప్ తీసుకున్నాను. దాన్ని మిక్సీలో వేసుకొని 1/6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దీనికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరు పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ కావంటే వేసుకోవచ్చు. ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకే నేను 1/6 తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని ఉప్పు వేసేసుకొని ముందు పౌడర్ కింద చేసేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లో పోపు వేస్తాం కదా. అయితే టిప్ ఏంటంటే మనం ఏ గిన్నెలో అయితే పోపు పెడుతున్నామో ఆ పోపులోని చట్నీ వేయకూడదండి. చట్నీ వేసినట్లయితే ఉండలు ఉండలు కట్టేస్తుంది, కాబట్టి మనకి చట్నీలోనే పోపు వేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే వేస్, బాయ్, థ్యాంక్ యూ.